మన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావాలన్నా ఎంగేజ్మెంట్ ఉండాలన్నా యూట్యూబ్ తమ్నైల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సో అలాంటి యూట్యూబ్ తమ్నైల్స్ని ఈ గ్రిల్లో వెబ్సైట్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం కమింగ్ అప్ యూర్ వాచింగ్ వాంకి గైస్ ఇన్ కేస్ మీకు ఫోటోషాప్ కానీ రాకపోతే ఈ క్రెల్లో డాట్ కామ్ అనేది చాలా యూస్ఫుల్ రీసోర్స్ యూట్యూబ్ తమ్మేల్స్ క్రియేట్ చేయాలంటే సో మీరు జస్ట్ క్రెల్లో సిఆర్ఇఎల్ఎల్ఓ క్రెల్లో డాట్ కామ్ అని ఎంటర్ చేసి మీ బ్రౌజర్లో ఆ వెబ్సైట్కి అయితే ఓపెన్ చేయండి సో మీరు ఫస్ట్ లాగిన్ అవ్వండి లాగిన్ అయితే మీరు చేసుకున్న వర్క్ని ఏదైతే చేసుకున్నారో దాన్ని సేవ్ చేసుకోవచ్చు నేనైతే ఫేస్బుక్ ద్వారా లాగిన్ అయ్యాను మీరు జీమెయిల్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు సో ఇక్కడ చూడండి యూట్యూబ్ తమ్ అని ఉంది కదా ఇన్ కేసు ఇక్కడ యూట్యూబ్ తమ్మినే లేకపోతే ఇక్కడ జస్ట్ సెర్చ్ చేయండి యూట్యూబ్ తమ్ అని ఓకే సో ఇక్కడ యూట్యూబ్ తమ్ అని వచ్చింది కదా దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి కదా ప్రస్తుతానికి ఏదో ఒక స్టైల్ సెలెక్ట్ చేసుకోండి ఓకే సో నేను ఏదో ఒక స్టైల్ సెలెక్ట్ చేశాను ఇన్ కేసు మీరు ఇప్పుడు చేంజ్ చేయాలనుకుంటున్నారు వేరే స్టైల్ చేంజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి ఇక్కడ చాలా టెంప్లెట్స్ అయితే ఉన్నాయి కదా ఈ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు అప్పటికప్పుడుకైనా చేంజ్ చేసేయచ్చు ఓకే ఫస్ట్ మనం టెక్స్ట్ గురించి మాట్లాడదాం ఓకే ఫస్ట్ మీరు ఇలా టెక్స్ట్ ఒకటి పెట్టాలి మీకు ఆల్రెడీ ఒక టెక్స్ట్ వచ్చింది కదా సో ఆల్రెడీ ఏదైనా టెక్స్ట్ వస్తే అదే మీరు చాలు అనుకుంటే దాన్ని ఎడిట్ చేయాలనుకుంటే జస్ట్ డబుల్ క్లిక్ చేయండి డబుల్ క్లిక్ చేస్తే దాని మీద మీకు ఇలా ఎడిటింగ్ ఆప్షన్ అయితే వస్తుంది దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఓకే సో జస్ట్ నేను హలో అని టైప్ చేశాను ఓకే దాన్ని చేంజ్ చేశాను ఇప్పుడు టెక్స్ట్కి సంబంధించినవన్నీ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఓకే ఇక్కడ చూడండి బోల్డ్ చేసుకోవచ్చు వైటాలిక్ టెక్స్ట్ పెట్టుకోవచ్చు అండర్ లైన్స్ చేసుకోవచ్చు దీన్ని సెంటరు లెఫ్ట్ రైట్ లైన్ హైట్ లైన్ స్పేసింగ్ సో ఇన్ కేస్ ఇక్కడ ఇంకోటి ఉందనుకోండి నాకు సో ఇలా లైన్ హైట్ చేంజ్ చేసుకోవచ్చు అండర్ స్పేసింగ్ చేంజ్ చేసుకోవచ్చు దీన్ని కొంచెం ఎక్స్ట్రా చేస్తే ఇప్పుడు అర్థం అర్థమవుతుంది చూడండి లైన్ స్పేసింగ్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు మనం ఫా ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు ఓకే సో ఇవన్నీ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇది టెక్స్ట్ టెక్స్ట్ ఇలా ఉంది కదా సో టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా ఫిల్ అని ఈ ఫిల్లో ఏ కలర్ అయినా మనం సెటప్ చేసుకోవచ్చు ఓకే సో ఇలా మనం కలర్ అంతా ఇంకా ఇదంతా మీకు తెలిసిందే సో కలర్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇన్ కేసు టెక్స్ట్ని కానీ ట్రాన్స్పరెన్సీ అంటే ఒపాసిటీ తగ్గించాలనుకుంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అని ఉంది కదా టెక్స్ట్ని సెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి ట్రాన్స్పరెన్సీని తగ్గిస్తే ఇలా మనం టెక్స్ట్ ఒపాసిటీ అనేది తగ్గించుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి మీరు లేయరింగ్ స్టైల్ కూడా ఫాలో అవ్వచ్చు లేయరింగ్ స్టైల్ అంటే సపోజ్ ఇది ఒకటి ఉందనుకోండి ఓకే ఈ ఎపిసోడ్ అనేది చూడండి హలో మీద వచ్చేసింది సో ఇప్పుడు నేను హలో మీద కాదు నాకు హలో వెనక్కి రావాలనుకోండి సపోజ్ అక్కడ ఈ ఎపిసోడ్ అనే కాదు అక్కడ ఇమేజ్ అయినా ఉంది ఏదైనా ఉందనుకోండి సో అది హలో వెనక్కి రావాలనుకుంటే జస్ట్ ఈ లేయర్ని సెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేసి ఓకే ఇక్కడ లేయర్ అని ఉంది కదా దీన్ని జస్ట్ బ్రింగ్ బ్యాక్వర్డ్ అని ఉంది కదా దాన్ని బ్రింగ్ బ్యాక్వర్డ్ సెలెక్ట్ చేసి ఇప్పుడు చూడండి హలో అనేది పైకి వచ్చేసింది సో అలా మనం దీన్ని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయి సో ఇక్కడ అలైన్మెంట్ ఉంది లెఫ్ట్ రైటు సెంటర్ మీకు ఎక్కడ కావాలంటే అలాగా ఓకే ఇవన్నీ లాక్ చేసుకోవచ్చు లాక్ చేసిందంటే ఇప్పుడు మీరు ఫిక్స్ అనుకోండి దీన్ని కదిలించలేరు ఇంకెక్కడికి కదిలించలే ఎడిటింగ్ చేసుకోవచ్చు కానీ కదిలించలేం సో అన్లాక్ చేసుకోవచ్చు అండ్ ఈ సేమ్ టెక్స్ట్ని మనం డూప్లికేట్ చేసుకోవచ్చు దీన్ని తీసేస్తున్నాము సేమ్ సేమ్ టెక్స్ట్ని ఇక్కడ డూప్లికేట్ ఉంది క్లిక్ చేస్తే సేమ్ ఇంకోటి వస్తుంది అలాంటిది ఓకే ఇక్కడ డెలిట్ అని ఉంది కదా తీసేయాలనుకుంటే ఈ డెలీట్ని క్లిక్ చేయండి కీబోర్డ్లో డెల్ అని ఒకటి ఉంటుంది మనకి ఇన్సర్ట్ కింద సో దాన్ని క్లిక్ చేసినా డెలీట్ అయిపోద్ది ఓకే సో ఇది అంతా టెక్స్ట్ గురించి ఇన్ కేస్ కొత్త టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి టెక్స్ట్ అని క్లిక్ చేస్తే లెఫ్ట్లో మీకు చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి సో వాటిలన్నిటినీ మనం యాడ్ చేసుకోవచ్చు దాన్ని ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు ఓకే సైజ్ తగ్గించుకోవాలనుకుంటే జస్ట్ ఇలాంటి వాటిని పట్టుకొని మనం జస్ట్ డ్రాగ్ చేస్తే చాలు ఓకే ఈ ఎండ్స్లో పట్టుకొని కార్నర్స్లో ఎడ్జెస్లో పట్టుకొని డ్రాగ్ చేస్తే చాలు ఓకే అండ్ ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం మనం ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి చూస్తే ఫొటోస్ ఫొటోస్ ఏంటంటే మీకు ఆల్రెడీ స్టాక్ ఫొటోస్ కొన్ని ఉన్నాయి సో స్టాక్ ఫొటోస్ని మనం యాడ్ చేసుకోవాలనుకుంటే మనం గా అలా పెట్టుకోవాలనుకుంటే సో స్టా ఈ స్టాక్ ఫొటోస్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సో దీన్ని టోటల్ లేయరింగ్లో సెంట్ టు బ్యాక్ పెట్టేస్తే పైన వచ్చేస్తా అలాగే ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్స్ అని ఉంది సో ఈ ఆబ్జెక్ట్స్ మీకు చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఇన్ కేసు మీకు యారో మార్క్స్ సో ఇలాంటివి ఏదన్నా పెట్టుకోవాలనుకుంటే ఇవి కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫేస్బుక్ ఏదన్నా మీరు పెట్టుకోవాలనుకున్నారనుకోండి లేకపోతే ఇన్స్టాగ్రామ్ పెట్టుకోవాలనుకున్నారనుకోండి దీన్ని పెట్టుకొని మీ ఇన్స్టాగ్రామ్ ఐడి రాసుకోవచ్చు అక్కడ జస్ట్ ఫాలో మీ అని ఇన్స్టాగ్రామ్ ఐడి లేకపోతే ఫేస్బుక్ ఐడి సో ఇలాంటివి రాసుకోవచ్చు ఓకే టెక్స్ట్ని యాడ్ చేసేసి ఓకే ఇక్కడ నుంచి టెక్స్ట్ యాడ్ చేస్తాం ఇలాగే బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చకపోతే జస్ట్ ఇక్కడ వేరే బ్యాక్ గ్రౌండ్స్ ఉన్నాయి జస్ట్ సెలెక్ట్ చేస్తే గ్రౌండ్ చేంజ్ అయిపోద్ది ఈ బ్యాక్గ్రౌండ్ వద్దనుకుంటే జస్ట్ దాన్ని క్లిక్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి మనం డిలీట్ బటన్ క్లిక్ చేస్తే పోద్ది సో మీకు ఆ క్లిక్ చేశారా లేదా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఫుల్గా జూమ్ అవుట్ చేసేయండి జూమ్ అవుట్ చేసి చూడండి బ్యాక్గ్రౌండ్ ఇంత పెద్దది ఉంది జస్ట్ దాన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి దాన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేస్తే ఇలా సెలెక్ట్ అవుద్ది డిలీట్ క్లిక్ చేయండి పోద్ది మొత్తం వైట్గా వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకోండి సో ఇలాగా మరో బ్యాక్గ్రౌండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ ఫోటోస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫొటోస్ కలర్స్ సింగిల్ కలర్ కావాలనుకుంటే ఇలా సింగిల్ కలర్ పెట్టుకోవచ్చు మీరు ఏదన్నా ఫోటో యాడ్ అనుకోండి ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను కదా సో ఇవి తీసేస్తున్నాను ఈ వీడియోకి ఏదైతే తమ్నైల్ ఉందో ఆ తమ్మనైల్ కూడా నేను దీంట్లోనే చేశాను ఈ వెబ్సైట్ లోనే చేశాను ఇక్కడ మై ప్రాజెక్ట్స్ అని ఉంది కదా సో ఈ మై ప్రాజెక్ట్స్ లో కానీ చూసుకుంటే మీరు ఇది చూడండి ఈ తమ్నైల్ చూస్తున్నారు కదా సో ఈ తమ్నైల్ కూడా నేను ఇదే వెబ్సైట్ లో డిజైన్ చేశాను ఓకే అయిపోయింది ఇప్పుడు తెలుగు టెక్స్ట్ యాడ్ చేయాలి మనం తెలుగు టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే అది ఎలా యాడ్ చేయాలో చూద్దాం సో ఇప్పుడు మీరు ఇక్కడ మీరు తెలుగు టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే గూగుల్లో గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది గూగుల్ డాట్ కామ్ స్లాష్ ఇన్పుట్ టూల్స్ అని దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ ఇట్ అవుట్ అని ఉంది కదా సో ఈ ఇట్ అవుట్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంటుంది దీంట్లో నుంచి మనం తెలుగు సెలెక్ట్ చేయండి తెలుగు సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏదైతే తెలుగు టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇంగ్లీష్లో టైప్ చేయండి నేను హలో అని పెట్టాను కదా ఎలా ఉన్నారు ఎలా చేయాలి సో ఇలాంటివన్నీ ఎంటర్ చేస్తే చేయాలి సో ఇలా ఇలాంటివన్నీ మనం తెలుగులో ఎంటర్ చేస్తే తెలుగులో వచ్చేస్తాయి సో దీన్ని జస్ట్ కాపీ చేసేసి ఏదైతే ని సెలెక్ట్ చేస్తుందో దాన్ని మొత్తం కంట్రోల్ ఏ క్లిక్ చేస్తే టోటల్ సెలెక్ట్ అవుద్ది కంట్రోల్ వీ క్లిక్ చేస్తే తర్వాత అది పేస్ట్ అయిపోద్ది ఇప్పుడు దీన్ని కొంచెం చిన్నదిగా చేద్దాం జూమ్ అవుట్ చేసి ఫుల్గా సో ఇలా తెలుగు టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేయాలి ఫొటోస్ అంటే బ్యాక్గ్రౌండ్లో సపోజ్ మీకే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ ఫోటో యాడ్ చేయాలి నేను ఓకే ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ ఉంది ఈ ఎల్లో కలర్ నేను రిమూవ్ చేసేసి ఓన్లీ ఆ పర్సన్ వరకే యాడ్ చేయాలి సో ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఎలాగంటే జస్ట్ మీరు రిమూవ్ బీజీ అని గూగుల్లో సెర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైటే వస్తుంది రిమూవ్ డాట్ బీజీ అని సో దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా ఈ అప్లోడ్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తే మీరు ఇమేజ్ సెలెక్ట్ చేసుకోమన్నది ఏదైతే బ్యాక్గ్రౌండ్ తీసేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఈ వెబ్సైటు ఆ బ్యాక్గ్రౌండ్ని తీసేస్తుంది సో ఇన్ కేసు మీకు ఇంకా కొన్ని పార్ట్స్ కొన్ని తీయలేదు అని అనుకుంటే ఇఫ్ సపోజ్ ఈ బ్యాగ్ ఉంది ఈ బ్యాగ్ కూడా మీరు వద్దనుకుంటే ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా ఎడిటింగ్ సెలెక్ట్ చేసి మీకు ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ అరేజ్ అండ్ రీస్టోర్ అని ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు అరేజ్ చేసుకోవచ్చు అరేజ్ చేసుకుంటే దిస్ దీని యొక్క మార్క్ బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు చూడండి ఇంక్రీజ్ అవుతుంది అక్కడ సో ఇప్పుడు దీన్ని అలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మీరు దీన్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు చాలా జాగ్రత్తగా చేయాలి మీరు అరేంజ్ చేసేటప్పుడు సో దీన్ని డౌన్లోడ్ చేసేద్దాం సో దీన్ని డెస్క్ టాప్ మీద సేవ్ చేస్తున్నాం సేవ్ చేసుకొని ఇప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ సో ఇక్కడికి వస్తే మీరు మై ఫైల్స్ అని ఉంది కదా మై ఫైల్స్ని క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ ఆర్ ఫోటో దీన్ని క్లిక్ చేద్దాం అప్లోడ్ ఇమేజర్ ఫోటోలో నేను డెస్క్ టాప్ మీద కదా పెట్టాను డెస్క్టాప్ మీద ఇక్కడ ఉంది సో దాన్ని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేస్తే అది కాసేపు టైం పట్టద్ది టైం పట్టిన తర్వాత అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఫుల్ ఇమేజ్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఇమేజ్ వచ్చేసింది దీన్ని ఇక్కడ నుంచి ఎలా ట్రాక్ చేస్తే మనకి ఇది సెలెక్ట్ అవుతుంది ఫస్ట్ కొంచెం బ్లర్గా ఉంటుంది తర్వాత అది మారిపోద్ది అండ్ ఈ ని మనం ఏందో ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు సో ప్రస్తుతానికి ఇలా ఉంచేద్దాం సో ఇమేజ్ ని మనం ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు మనం సో డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి క్రాపింగ్ చేసుకోవచ్చు బార్డర్స్ బార్డర్స్ వచ్చి ఇక్కడ మీరు ఈ బార్డర్స్ ఇలా యాడ్ చేసుకోవచ్చు నార్మల్ గా అయితే ఇది వేస్ట్ ఇది బాగుండదు ఫోటో షాప్ లో అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇమేజ్ కి ఇక్కడ వస్తుంది కరెక్ట్ గా ఈ ఇమేజ్ బోర్డర్ లో కరెక్ట్గా వైట్ కలర్ బ్లాక్ కలర్ మన ఇష్టం ఏదైతే పెట్టుకోవచ్చు దీంట్లో రావట్లేదు సో అన్ని ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్లిప్ హార్జాంటల్ ఫ్లిప్పింగ్ వర్టికల్ ఫ్లిప్పింగ్ ఇలా ఇలా ఫ్లిప్ చేసుకోవచ్చు హార్జియాంటల్ కూడా చేసుకోవచ్చు సో సేమ్ ఇదంతా లేయరింగ్ ఇందాక చెప్పినవి లాక్ డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేయొచ్చు అండ్ ఇంకా కొన్ని చూద్దాం ఇక్కడ మ్యూజిక్ యానిమేషన్స్ ఆబ్జెక్ట్స్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇందాక డిస్కస్ చేసాం టెక్స్ట్ సో ఇది మ్యాక్సిమం అయితే అన్ని డిస్కస్ చేసాం ఇలా మీరు యూట్యూబ్ తమిళీళ్ళు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది గైస్ ఈ క్రెల్లో చేసేటప్పుడు ఏంటంటే ఈ క్రెల్లో వెబ్సైట్ అనేది జస్ట్ ఫైవ్ వేస్తుంది సబ్స్క్రిప్షన్ మీరు మంత్కి ఫైవ్ ఏ చేసుకోవచ్చు సో మీరు క్యాన్వా కూడా యూస్ చేసుకోవచ్చు మిగతా ఇవి చేసుకోవాలనుకుంటే అదేం ప్రాబ్లం లేదు బట్ ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ చేసాం కదా ఈ డౌన్లోడ్ చేసిన తర్వాతనే మనం జేపీఈజీ సెలెక్ట్ చేస్తాం డౌన్లోడ్ చేస్తాం అది డౌన్లోడ్ అయిపోద్ది బట్ తెలుగు టెక్స్ట్ వల్ల ఏమవుద్ది కొన్నిసార్లు తెలుగు టెక్స్ట్ వల్ల ఏమవుద్దంటే ఇలా వస్తుంది మీరు డౌన్లోడ్ చేయగానే చూడండి తెలుగు టెక్స్ట్ అంతా ఇలా బాక్సెస్ బాక్సెస్గా వచ్చింది కదా సో అలా వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా కన్వర్ట్ చేయడానికి సో నేనేం చేశానంటే దీన్ని జస్ట్ హండ్రెడ్ పర్సెంట్కి పెట్టుకొని ఓకే హండ్రెడ్ పర్సెంట్కి పెట్టుకొని మీ దాంట్లో స్నిప్పింగ్ టూల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అండ్ స్కెచ్ కానీ స్నిప్పింగ్ టూల్ కానీ ఓకే దాన్ని ఓపెన్ చేయండి స్నిప్పింగ్ టూల్ మ్యాక్సిమమ్ అందరికి ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేస్తాను సో దీంట్లో న్యూ సెలెక్ట్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఇది వస్తుంది సో దీంట్లో కరెక్ట్గా ఎడ్జ్ మీద పెట్టి జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి ఇలా వస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఎంతవరకు అయితే కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని దీన్ని అలా లీవ్ చేస్తే మీకు మొత్తం సెలెక్ట్ అవుద్ది సెలెక్ట్ అయిన తర్వాత ఇది వచ్చిన దాన్ని సేవ్ యాస్ చేసుకోండి సేవ్ యాస్ చేసుకొని జస్ట్ ఒక నేమ్ ఇచ్చేసేయండి ఇక్కడ పిఎన్జి నుంచి జేపీఏజీ సెలెక్ట్ చేసుకొని సో ఇలా మనం చేసేసుకోవచ్చు తమ్ములు నేను సేవ్ చేసేసా ఇప్పుడు చూడండి మనం కానీ డెస్క్ టాప్ మీదకి వెళ్తే సో కరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు ఈ బార్డర్స్ అనేవి కొంచెం వైట్ కలర్లు ఉంది మీరు కరెక్ట్గా చూసుకోండి చూసుకొని దాన్ని మార్క్ చేసుకోండి క్రాప్ చేసుకోండి ఓకే సో ఇది గైస్ క్రెల్లో వెబ్సైట్ని యూజ్ చేసుకొని కంనెల్స్ అయితే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి అండ్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వన్